వెల్కమ్ టు డిబేట్ టైం. జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసిపోతుంది. ప్రస్తుతం 2500 కిలోమీటర్ మైల్ రాయి కూడా దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ గారు చేస్తున్న సంకల్ప యాత్ర నిర్విరామంగా ఎలాంటి విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు ఆయన ప్రజల కోసం. ప్రజల సంక్షేమ ధ్యేయంగా 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది, ఆయన ఎలాంటి రైతులకు కానీ ఇటు డోక్రా మహల్ కానీ ఇటు సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజలకు ఆయన ఎలాంటి న్యాయం చేస్తారనేది నవరత్నాల రూపంలో కానీ వేరే విషయంలో కానీ చెప్పుకుంటూ పోతున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ హరీష్ కుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. హరీష్ కుమార్ గారు ఎలా ఉన్నారు? అసలు సంకల్పయాత్ర చూస్తున్నాం జగన్ గారిది అవిశ్రాంతంగా, ఆయన పోరాటం చూస్తుంటే ప్రజల కోసం ఆయన ఏం చేయాలి ఏం చేయబోతున్నారని ఒక సంకేతాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఆయన పాదయాత్ర మనం అబ్జర్వ్ చేస్తుంటే. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది సంకల్పయాత్ర రెస్పాన్స్? ప్రజా సంకల్పయాత్ర జూలై 8 2500 కిలోమీటర్ల మైల్ రాయిని తాకిందండి. మన దేశంలో ఇది ఒక చరిత్ర. ఇంతకు మునుపు ఏ నాయకుడు కూడా 2500 కిలోమీటర్ల చరిత్ర అనేది చేయలేదు. దివంగత నేత మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 1400 కిలోమీటర్లు. తర్వాత షరిమిలమ్మ గారు చేశారు. తర్వాత మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా చేశారు, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చేసే అన్నాడు. కానీ ఆయన ఏం తెలుసుకున్నాడో మనకైతే తెలియదు. కానీ ఇప్పటికైతే ప్రజల కష్టాలను ఆయన ఏ మేరకు తీర్చలేదు కూడా. 4 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బీజేపీతో కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యుడు అయినప్పటికీ ఆయన మన రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు ఆయన వల్ల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే రెస్పాన్స్, ఇది మన సమైక్యాంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రత్యేక హోదా గురించి చేసే కార్యక్రమాలు చూసి జనాల్లో ఆయనకు వచ్చే రెస్పాన్స్ని, ఆ జన బలాన్ని ఓర్వలేక ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి యూటర్న్ తీసుకున్నాడు. మాకు ప్రత్యేక హోదా కావాలని 2016 అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ నెలలో ప్రత్యేక ప్యాకేజీ అంటే ఆయన దాన్ని స్వాగతించాడప్పుడు. ఈయన బీజేపీ ప్రభుత్వంలోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే రెస్పాన్స్ని, జన బలాన్ని చూసి ఓర్వలేకే యూటర్న్ తీసుకొని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగాడు. అంతకు తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు మనం ప్రజా సంకల్పయాత్ర గురించి మాట్లాడితే, ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో నడుస్తూ ఉంది, మండపేట కాన్స్టిట్యున్సీ దాటి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సంకల్పయాత్ర స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే. ఆయన వేసే ప్రతి అడుగులో, ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి అడుగులో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందరికెళ్తున్నాడు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి కామన్ మ్యాన్ అనుభవించే సమస్యలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ చిన్న పెద్ద అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆయన చేసే సంకల్పయాత్రలో జన బలాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళకి అదే పనే, ఎందుకంటే వాళ్ళకి ఈయనకి జనంలో వచ్చే రెస్పాన్స్ ఓర్వలేకే వాళ్ళు అధికారం కోల్పోతున్నామనే భయాన్ని వాళ్ళ విమర్శల్లోనే మనం గమనించవచ్చు. ఒక నాయకుడు యాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ అనేది విమర్శలు చేయడం కామన్. అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన. ఇప్పుడు జగన్ గారు కూడా అవే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ 4 ఏళ్లలో, ఇప్పుడు జగన్ గారు చెప్పినా ఎవరు చెప్పినా, ఈ 4 ఏళ్లలో టీడీపీ నుంచి ప్రజలకు జరిగిన సంక్షేమం కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఎలాంటిది ఏమీ జరగలేదు అనేది కూడా వైసీపీ నుంచి వస్తున్న విమర్శలు. అట్లా విమర్శలుగానే చూడొచ్చా, అందులో నిజం ఉందా? అందులో నిజం ఉందా లేదా అంటే మీరు కూడా ప్రజల్లోకి వెళ్తే చెప్తారండి. ప్రజలు సంక్షేమ పథకాలు అనేటివి ఏవి కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. టీడీపీ ప్రభుత్వమే అవినీతిమయం. నారా గారిని నీరో అని పిలవచ్చు, మనం లోకేష్ గారిని సూట్ కేసు అని పిలవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పనిలోనూ అవినీతే కనిపిస్తూ ఉంది, తప్పితే మనకెక్కడ ప్రజల సంక్షేమం కనపడట్లేదు. పోలవరం మన ఉదాహరణ తీసుకుంటే, ముందున్న ప్రణాళిక ఏమిటి, తర్వాత వీళ్ళు పెంచి పంపిన వ్యయం ఏమిటి. ఇప్పుడు దానికోసమే కదా నితిన్ గడ్కరీ గారు పోలవరాన్ని పరిశీలించడానికి వచ్చారు. ఉన్నట్లు అంత వ్యయం ఎలా పెంచుతారు? ప్రతి దాంట్లోనూ అవినీతే అండి. సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 300 రూపాయల హామీలలో ఏ హామీని కూడా అమలు చేసినట్టు నాకైతే అనిపించడం లేదు. మాకే కాదు, ప్రజల్లో ఎవరికీ అనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ప్రత్యేక మనం అపోజిషన్గా పార్టీగా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీగా.
అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానిపైన దీక్షలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళు అమలు చేయని ప్రతి ఒక్క హామీ పైన, ఉదాహరణకు మనం నిరుద్యోగ భృతి కానీ, ఆయన ప్రభుత్వ అధికారానికి రాకముందు 2014 వరకు మనం వాల్ రీడింగ్స్ చూడొచ్చు. జాబు రావాలంటే బాబు రావాలి, రైతు రుణమాఫీ కావాలంటే బాబు రావాలి, డ్వాక్రా మహిళల రుణమాఫీ కావాలంటే బాబు రావాలి, బంగారు రుణాల మాఫీ, ఏది కూడా వాళ్ళు అమలు చేయలేదండి వాళ్ళ హామీలు. ఇవాళ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో ఆయనకు వచ్చే జనాదరణ, ఆ జనాదరణను చూసి ఓర్వలేకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పుట్టిన నాయకుడు అండి. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, ఇంకా తెలుసుకోవాలనే, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏ ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో నుంచి చూస్తున్న ఏ ఒక్కరూ కూడా ఏ సమస్య లేకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర. అయితే టీడీపీ చేస్తున్న నవనిర్మాణ దీక్షలు కానీ, అలాగే కడపలో మన సీఎం రమేష్ గారు చేసిన ఉక్కు దీక్ష కానీ, ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టే పనిలో భాగంగానే జరుగుతున్నాయంటారా మీరు? అంతే కదండి, ఇప్పుడు 11,000 దీక్ష చరిత్ర అండి. ఎవరు చేశారండి అన్ని రోజులు నిరాహార దీక్ష? అది డ్రామా అని ప్రజలందరికీ తెలుసు. నవనిర్మాణ దీక్షల కోసం హీజ్ కంటిన్యూ దీక్ష అని చెప్పి మొన్న చెప్పాడు ఆయన తిరుపతిలో కూడా. ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే, నేను ఇంకా ద్రవ పదార్థాలు అదే అంత. జనాలు కూడా దీన్ని హాస్యాస్పదం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు అన్నట్టు నవనిర్మాణ దీక్షకు 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఏమవసరం అండి ప్రజాధనం 80 కోట్లు దుర్వినియోగపరచాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా అవసరం ఉందంటారా మీరు చెప్పండి? నవనిర్మాణ దీక్షలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం చేశారు, ఏం సంక్షేమం చేశారు? 4 ఏళ్ల ప్రభుత్వంలో 4.5 సంవత్సరం అవుతోంది ఇంచుమించుగా, 4 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు, 2 మంత్రి పదవులు అనుభవించారు, విమానశాఖ కానీ అశోక్ గజపతిరాజు గారు, సుజనా గారు కానీ 2 మంత్రిత్వ శాఖలు అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యండి. మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి ఏం చేశారు? పరిశ్రమలు వస్తాయన్నారు, ఇప్పటివరకు అయితే రాలేదు. ఇప్పుడు అదే విషయం పైన ఆయన సింగపూర్ పర్యటన కూడా, సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే అండి, ఇప్పుడు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ఉదాహరణ తీసుకుంటే వాళ్ళు బయట దేశానికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తారు, ప్రత్యేక విమానాల్లో కూడా వెళ్ళరు సాధారణంగా అన్ని చోట్లకు కూడా. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ప్రజల్లో అయితే ప్రజలకు ఒరిగిందంటే ఏం లేదని అనుకుంటున్నారండి. ఈ నవనిర్మాణ దీక్షలు కానీ లేదా విదేశీ పర్యటనల వల్ల కానీ, ఇక్కడ జరిపిన సదస్సుల వల్ల కానీ, మనం సదస్సులు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎన్నో సదస్సులు జరిపారు పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి. ఇక్కడైతే నాకు తెలిసి ఏ ఒక్క పరిశ్రమ కూడా, ఒక కియా అనేది అది కూడా వేరే రాష్ట్రంలో వాళ్ళకి ఏదో సమస్య ఉంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఏ పరిశ్రమ కూడా వచ్చినట్టు ప్రజలకైతే అనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్నది, ప్రజలకి చంద్రబాబు గారి విషయంలో ఒక అనుమానం మొదలైంది ఈ మధ్యనే. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ప్రత్యేక హోదా మీద మోడీ గారిని విమర్శించిన చంద్రబాబు తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎలా బిహేవ్ చేశారు, ఆయనతో కరచాలనం చేసుకోవడం కానీ ఇది, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి అమరావతి రాజధాని ప్రజా రాజధాని అని పొగడటం, అంటే ఇవన్నీ ఏమనుకోవాలి? లోపల ఒక మాట బయట ఒక మాట, అంటే ప్రజల్లో ఉన్న అనుమానం ఇది ఇంతేనా? ఆయన ఒక డబల్ స్టాండర్డ్ తీసుకున్నారు ఇప్పటికీ కూడా. ఏమండి, ఊసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో ఏ కళగా. మన ముఖ్యమంత్రి గారు కూడా అంతే, ఆయన ఇక్కడ 4 ఏళ్ళు ఆయనకు ప్రత్యేక హోదా గుర్తురాలే. 16వ తేదీ మన జైట్లీ గారు ప్రకటించినప్పుడు ప్యాకేజీని ఆహ్వానించినారు. ఈరోజు జనాదరణ మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా పైన చేసే కార్యక్రమాలు జనాదరణ చూసి ఓర్వలేక వచ్చే ఎలక్షన్లో అంత ఇంత డిపాజిట్లన్నా దక్కించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి ఇక్కడ మేము కూడా ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకుంటున్నాం అనేది అంటున్నారు. ఇక్కడ ఏదైతే మోడీ గారిని విమర్శిస్తారో, మొన్న ఒకసారి ఆయన పాల్గొన్నారు మోడీ గారితో పాటు, ఆయనతో కరచాలనం చేస్తూ బాగా మాట్లాడుతున్నారు ఆనందంగా, కానీ రాష్ట్ర సమస్యలు అయితే ఏది వినిపించట్టుగా జనాలకైతే అనిపించలే. అంటే హోదా ప్రస్తావన రాలేదంటారు జనాలైతే, అలాగే అనుకుంటున్నారండి. వస్తే కనీసం ఆయన మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఏదో ఒక ప్రకటన చేయాలి కదండి, ఏదైనా డిస్కషన్. కేంద్రం నుంచి తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు దాని మీద? దాని మీద లేదు. సో ఆయన ఏం మాట్లాడినట్టు అక్కడ సదస్సుకు పోయి అయ్యా అని మాట్లాడాడు. ఇంకా మనం అమరావతి ప్రజల రాజధాని గురించి అంటే పాత రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. తెర వెనుక బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ తెర వెనుక నడుస్తూనే ఉందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అంటే ఈ తెగదెంపులు అంతా ఒక ప్రజల ముందు ఒక డ్రామా అండి. రాబోయే ఎన్నికల్లో
బీజేపీ పైన ప్రజా వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పైన కానీ, తెలుగుదేశం పార్టీ పైన కానీ, తెలుగుదేశం నాయకుల పైన కానీ ఉన్న ప్రజా వ్యతిరేకతను అంతో ఇంతో కొంచెమైనా తగ్గించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఎత్తుగడ. అప్పుడు ఇదే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని విడగొట్టమనే లెటర్ ఇచ్చారు, మీరు గమనించినట్లయితే గడిచిన కాలంలో. ఆ రోజు పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా అనింది. బీజేపీ ఇప్పటి మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు కావాలన్నారు అప్పుడు బీజేపీ నాయకులు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి గారు. అప్పుడు కూడా సమైక్య అండర్స్టాండింగ్ మీదే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరం కూడా. దురదృష్టవశాత్తు రాష్ట్రం అనేది విడిపోయింది. తర్వాత మనకు రాజధాని, ఉమ్మడి రాజధానిగా ఒక 10 ఏళ్ళు హైదరాబాద్ ఉండింది. గవర్నమెంట్ వచ్చిన 2014 ప్రభుత్వం బీజేపీ స్థాపించాక మన రాష్ట్రంలో తెలుగుదేశం వారు కంబైన్గా స్థాపించినారు అలయన్స్లో. ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్ర సంక్షేమానికి పాటుపడేటువంటి నేత, జననేత మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే హరీష్ కుమార్ గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైల్ మీద జరిగింది. అయితే అది 2 విడతలుగా జరిగినా పూర్తిగా అది న్యాయం జరగలేదు అందరికీ అని అనుకుంటున్నారు, రైతుల నుంచి కూడా సరైన స్పందన లేదు. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ కనుక అధికారంలోకి వస్తే రైతులకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? కిరణ్ గారు, ఇక్కడ మనం 2004 గురించి మాట్లాడదాం ఒకసారి. 2004 ముందు అంటే తెదేపా గవర్నమెంట్లో, ప్రభుత్వంలో రైతులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మన దివంగత నేత, ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని దాన్నే మేనిఫెస్టోగా తీసుకుపోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినారు. 2004 ఆయన ఏదైతే మాట ఇచ్చారో రైతు రుణమాఫీ చేసేసారు మొదటి సంతకం. పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరిగిందండి ఆ రోజున. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే 2014 ఆయన తొలి సంతకం అంటున్నారు. ఇప్పటికీ మీరు రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు, 24 లక్షల పైచీలకు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. మీరు వెళ్ళి తెలుసుకుంటే మీకు రుణమాఫీ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది, నేను చెప్పడం బాగుండదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 19 లేదా మన ముందస్తు ఎన్నికలు ఉంటే 18 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడం తథ్యం. ప్రజాధారణ అలా విధంగా ఉంది, ప్రజల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రానికి పాటుపడే విధానం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మా జగన్ సార్ హామీ ఇచ్చారో, నవరత్నాలు కావచ్చు, అందులో రైతు రుణమాఫీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చేస్తారండి ఆయన. మాట చెప్పి తప్పే వ్యక్తి కాదు, మాట తిప్పడు, మాట తప్పడు, మడమ తిప్పడండి మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే రైతుల విషయంలో కానీ, డ్వాక్రా మహిళల విషయంలో కానీ ఏదైనా ఎలాంటి హామీ యోచిస్తారు? ఇప్పుడు చెప్పాం కదా నవరత్నాలు, ప్రతి ఒక్కటి అమ్మ ఒడి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైతే నవరత్నాలు చెప్పారు, పింఛన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట చెప్తే మాటను వెనక్కి తీసుకునే వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి గారి తనయుడు. మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ, మేనిఫెస్టోలో ఉన్నవే కాదు మేనిఫెస్టోలో లేనివి కూడా అమలు చేసి చూపిస్తారు. మనం రాజశేఖర రెడ్డి గారిని గమనించేటైతే ఆయన పాలనలో మేనిఫెస్టోలో ఉన్నవి కాదు లేనివి కూడా చేశారు ఇంప్లిమెంటేషన్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి నడుస్తూ ప్రజల్లో మమేకమై ఆయన ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుంటున్నారు. సో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే కొద్దీ మన రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుందనే అవగాహన కంప్లీట్గా ఉంది. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ప్రతి ఒక్కరికి అందేలా అన్ని పథకాలు రూపొందించారు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారండి. అయితే జగన్ గారితో మీకు పర్సనల్గా కూడా ఆయనతో మీకు మంచి రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది, అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో మీరు, ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం, ఆయనతో కలిసి ఉండడం, ఆయన రాజకీయాల్లో ఎంట్రీ, మీరు ఏం గమనించారు ఆయనలో డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికీ? నాకు, నేను 2004 నుంచి జగన్ సార్తో తిరుగుతున్నా, అంటే నాకు ఒక రిలేటర్ రవి గారు అని, రవి అని ఉన్నారు ఆయన పిఏ, ఆయన ద్వారా నాకు పరిచయం సార్ రవిన్న అని ఆయనే పరిచయం చేస్తున్నారు. అప్పటి నుంచి నేను సార్ని చూస్తాడా, జగన్ సారు మాటిస్తే తప్పని వ్యక్తి, ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన. అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు కదండి, అంతే అండి. రాజశేఖర రెడ్డి గారిని
మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి జగన్ సార్ దగ్గర ముఖ్యమంత్రి అయ్యాక. రాజన్న బిడ్డ రావాలని ప్రజలందరూ కొరకు కోరుకుంటున్నారు. అయితే మీరు ముందు నుంచి ఆయనతో కూడా ఉన్నారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి అదే సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అప్పుడు జగన్ గారితో మీకు పరిచయాలు ఉన్నాయి కదా, అప్పటికి ఇప్పటికీ జగన్ గారి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు గమనించారు? ఆయన వ్యక్తిత్వము రాజశేఖర గారు ముఖ్యమంత్రి కాకముందు కానీ అయినా కానీ ఏ మేరకు చేంజ్ అయ్యేది లేదండి. ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు, అంటే ప్రౌడ్ కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకు అనే ఫీలింగ్ అని ఇంకోవట్లేదు. మనం గమనించే అయితే లోకేష్ గారిని తీసుకుంటే అడ్డదారుల్లో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటివి ఏమీ కూడా ఇష్టం ఉండదు. ఆయన రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కావాలనుకుంటే ఏమైనా అవ్వచ్చు, కానీ అలాంటివి ఏవి ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన జనంలోంచి పుట్టిన నేత, ఆయన రాజకీయాల్లోకి రావాలని 2004 ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలపైన ఉన్న ప్రేమ తెలిసిన వాళ్ళంతా కూడా ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానించినారు. ఎందుకంటే ఆయన వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ మా కాన్స్టిట్యున్సీ కానీ అభివృద్ధి పథంలో నడుస్తాయని ఒక ధీమా అండి ప్రజలకు. ఇప్పుడు పులివెందుల నుంచి అదే పులివెందుల్లో మీది పులివెందులే కాబట్టి జగన్ గారికి మీకు మంచి పరిచయాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా. ఈ పథకాల విషయంలో కానీ లేదంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు, ఎందుకంటే 2014 మనకు ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి, కొత్త రాష్ట్రం ఏర్పడింది, అనుభవం ఉన్న ముఖ్యమంత్రే కావాలి అనే దాని మీదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ అనుభవం ఇప్పుడు నెక్స్ట్ ఏపీకి ఏం చేయాలి, ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా శ్రేయస్సు కానీ అన్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక పక్కా ప్రణాళికతోనే జగన్ గారు వస్తున్నారు అనుకోవచ్చా మనం? జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మనం క్లారిటీ ఇచ్చా ప్రజలకు? ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకు ఇప్పుడు బాగా తెలుసండి. ఇప్పుడు అప్పుడు ఆయన నాకు అనుభవం ఉంది అనేసి ఆయన ముఖ్యమంత్రి నన్ను చేయండి అని అందరినీ వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకు జనమే లోకం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు ప్రతిసారి 2014 మునుపు కానీ 2009 10 కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఆయన చేసిన ప్రభుత్వపైన వ్యతిరేకత వ్యక్తం చేసినాం. అప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకుండా అవి ఇవి చేసినారు. ఆయనకు జనమే లోకం అండి జగన్ గారికి. మా జగన్ సార్ ఏంటంటే జనం కోసం ఏమేం చేయగలుగుతారు. అనుభవం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయాల్లో కొత్తగా రాలేదు. ఇవాళ ఆయన కుటుంబమే రాజకీయ నేపథ్య కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది, రాష్ట్రానికి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మన 48 అనుభవం ఉన్న చంద్రబాబు గారి కంటే మంచి పాలన అందిస్తారండి. దేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు ఆరోజు మేము మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మన రాష్ట్ర ప్రజలంతా కూడా గర్వపడొచ్చండి. ఆ పాలన తెస్తారు. 2019 ఎన్నికల్లో మీరు టీడీపీనే ప్రత్యర్థి పార్టీగా చూస్తున్నారా, జనసేన కూడా మీ ప్రత్యర్థి పార్టీ లిస్టులో ఉందా లేదా? జనసేన గురించి మాట్లాడితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటారు లేదా తెలుసుకున్నారు అనే అవగాహన కూడా ప్రజల్లో లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళన్న ప్రజారాజ్యం స్థాపిస్తే వాళ్ళన్నకప్పుడు క్యాంపెయిన్ చేశాడు, తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసినారు. 2014 ఎలక్షన్లో చూస్తే ఆయన మోడీ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. నేను ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తారు, నేనుంటాను, వాళ్ళు నెరవేర్చుకుంటే నేనే ప్రశ్నిస్తాను అని అన్నారు. 2014 తర్వాత 2016-17 వరకు కూడా ఆయనకు ప్రజలు అనేవాళ్ళు కందాల, ఆయన సినిమాలు ఆయన వ్యాపకాలు ఆయన ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆయనకు ప్రజలు గుర్తొచ్చినారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటున్నాడు. ఆయన్ని జనాలు నమ్ముతారని అయితే మేము అని అనుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. ఇంకా ప్రత్యర్థి అనే మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యర్థి పార్టీ అనేది జనాలు కూడా వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది జన వ్యతిరేకతకు జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. లార్జెస్ట్ పార్టీ అవుతామండి. అంటే వైసీపీకి టీడీపీ కూడా కానీ జనసేన కానీ పోటీ ఇచ్చే పార్టీ కాదా? కాదని అంటామండి. ఎందుకంటే మీరు గమనించేటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాదరణ ఆ విషయమే వ్యక్తం చేస్తుంది. అంటే ఓట్ల చీలిక అనేది ఏముండదంటారా, ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చుకెళ్ళిపోద్ది జనసేన అనే వార్తలు వినిపిస్తున్నాయి, అవన్నీ మీరు పట్టించుకోరా? పట్టించుకోమండి. ఎందుకంటే జనాలకు మంచి నాయకుడు కావాలా, ఆ మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అని అందరూ నిర్ణయించుకున్నారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. అంటే ఒకప్పుడు గతంలో పీఆర్పీ కూడా అదే పనిచేసింది, అది మీకు కూడా తెలుసు. ఒక వర్గం ఓట్లను చీల్చేసి అటు ఇటు కాకుండా ప్రభుత్వాన్ని అధికారంలో, ఈ పీఆర్పీ అధికారంలోకి రాలేదు అలాగని, కానీ ఒక సామాజిక వర్గం ఓట్లు అయితే చీల్చింది. ఇప్పుడు జనసేన కూడా అదే చేయబోతుంది అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఏం జరిగినా కూడా జనాలు క్లియర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపైన. రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం 2014 ఎన్నికల్లో కూడా చూసాం. ఆయన ప్రశ్నిస్తాను ప్రభుత్వం ఏం చేయకున్నా అన్నారు, కానీ ఏ విధమైన ప్రశ్న ఆయన ప్రశ్నించడం జరగల. 2014 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ, అప్పటికే పార్టీ ఉంది కానీ కంటెస్టెంట్స్ అయితే నిలబెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టేందుకు ఆయన సిద్ధం అవుతున్నాడు. ఆయన తరపు నుంచి ఆయన చెప్తున్నాడు, రీసెంట్గా ఒక సర్వే కూడా వచ్చింది జనసేనకు కొన్ని ఓట్లు వెళ్తాయి అని. మాకైతే ఆశాస్పదంగా అనిపిస్తా ఉంది, ఎందుకంటే అంటే ఆయనకు ఒక స్టాండ్ లేదండి. ఫస్ట్ ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు నిలబెడుతుంది అంటే దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పనేనా అంటే ఆయన ఒక సినిమా హీరో కాబట్టి ఏదో ఒక అభిమాని కంటెస్ట్ చేయొచ్చు, కానీ ప్రజల్లో ప్రజాదరణ అనేది ఇంపార్టెంట్. రాజకీయ ప్రతి ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు ప్రజాదరణ ఉంటేనే పార్టీ సర్వే అవుతుందండి, లేకపోతే కాదు. జనసేనకు ప్రజాదరణ ఉంటుందని నేను అనుకోవట్లా. ఆయన ఒక సినిమా సంబంధించిన వ్యక్తి కాబట్టి జనాలు చూడ్డానికి రావచ్చు ఒక సినిమా హీరోని. అలాగని ఆ హీరో చెప్పినాడు కదా నా పార్టీకి అయితే ఓటేస్తారని అయితే అనుకోవట్లేదు. రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్ర సరైన దారిలో సంక్షేమం జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూసినట్లయితే ఆయనలో ఒక పోరాట ప్రతిమ, రాష్ట్రం కోసం చేయాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలా అని. చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ఊరికనే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు, పరిశ్రమలు రావాలని ఆహ్వానిస్తున్నాడు, మీతో కలిసి పనిచేస్తామని కూడా అన్నారు. అయినప్పటికీ మీరు దాన్ని ఆహ్వానించకుండా మీతో కలిసి పని, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అవిశ్వాసం పెట్టండి మద్దతు ఇస్తామన్నారు కేంద్రంలో. మొన్న మీరు వైదొలిగాక బీజేపీ నుంచి వైదొలిగినారు టీడీపీ వాళ్ళు, అవిశ్వాసం పెట్టండి మద్దతు ఇస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందేమో ఉద్దేశంతో మేము ఇవ్వము మీరు అవిశ్వాసం పెట్టుకుని మేము పెడతామంటారు. అంటే 2-4 ధోరణి వాళ్ళకు లబ్ధి చేకూరడానికి ఏమైనా చేయగలుగుతారండి టీడీపీ వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకో పార్టీకో లబ్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి కాదు. ఆయన ప్రజల కోసం ప్రజలకు ఏదైనా చేయాలా అనే ఉద్దేశంలో ముందుకు వెళ్ళే వ్యక్తి. ఏపీలో ఇప్పుడు జగన్ గారి ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుంది, అలాగే ఆ పక్కన పవన్ది ప్రజా పోరాట యాత్ర నడుస్తుంది. ఈ రెండు యాత్రల్ని ఏపీ ప్రజలు ఏ తేడా ఉంది అంటే ఏం తేడా చెప్తారు మీరు? జగన్ గారి యాత్రకి పవన్ గారి యాత్రకి తేడా? జగన్ గారి యాత్రకి పవన్ గారి యాత్రకి తేడా చెప్తానండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ వింటూ వాళ్ళతో మాట్లాడుతూ చిన్న పెద్ద పలకరిస్తూ వెళ్తుంటాడు, పాదయాత్ర చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఏదో ఆయన అలా అలా చేతులుపి, అంటే ఒక సినిమా స్టార్ కదా, వాళ్ళకు జనాల్లో ఏం సంక్షేమం చేయాలో, జనాల్లో పోయి ఎట్లా సమస్యలు తెలుసుకోవాలనేది తెలిసిండకపోయి ఉండొచ్చు. మనం దాన్ని కంపేర్ చేయకూడదండి, ఆ ఉదాహరణ అనేది తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఆ స్థాయి కాదు, పవన్ కళ్యాణ్ గారిది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు, కంపేర్ చేసే స్థాయి కానే కాదు. రీసెంట్గా ఆయన ఒక సవాల్ విసిరారు, మీరు చూసారో లేదో, జగన్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని ముగ్గురిని నుంచోబెడితే నేను ప్రశ్నిస్తాను ఏపీ గురించి. 4 ఎలక్షన్ల తర్వాత 4 జన సమస్యలు కాండాలి, ఈరోజు ఎన్ని ఎలక్షన్లు వస్తున్నాయని ప్రశ్నిస్తా అది అంటున్నారు. ఈరోజు ఆయన మద్దతు ఇచ్చిన పార్టీని గెలిచింది, అధికారంలోకి వచ్చింది, అప్పుడు రైతు సమస్యలు ఉన్నాయి, రాజధాని పరిసర ప్రాంతాల్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏవి అమలు పరచలే, అప్పుడు ఆయన ఎందుకు రాలే ప్రజల ముందుకు? ఈరోజు మనకు ఎలక్షన్స్ అనగానే ఎందుకు వస్తున్నాడు? ఎన్నికల సమయంలోనే వీరికి ప్రజలు గుర్తొస్తారు, ప్రజలు ప్రతినిత్యం వీళ్ళకు గుర్తుండరండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి ఆయన. ఆయనకు జనాలంటే ఇష్టం, జనం కోసం ఏమైనా చేయాలనుకునే తత్వం అయింది. కాబట్టి మా జగన్ సార్కి, పవన్ కళ్యాణ్ అనే సినిమా స్టార్కి ఎటువంటి కంపారిజన్ చేయకూడదండి.
అయితే ఇప్పుడు టీడీపీ కొన్ని విమర్శలు చేస్తుంది మీ మీద. ఇప్పుడు రెండు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్ గారు పాదయాత్ర దిగారు, ఇంతకుముందు ప్రజల గుర్తు లేదు, ఇంతకుముందు యాత్రలు గుర్తు లేదు అంటున్నారు. అంటే గతంలో జగన్ గారు చేసిన ఆందోళనలు కానీ, దీక్షలు కానీ, యాత్రలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు? నేను మీకు దాని గురించి చెప్పాలంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు, నిరసనలు 24 జూలై 14 గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు రుణాలు మాఫీ చేస్తాం, రైతులు మాఫీలు చేస్తాం అన్నారు. ప్రతి ఒక్క హామీ గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ ఇప్పటి వరకు ఇది మేము చేసిన దీక్షలు, ధర్నాలు, నిరసనలు. ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ మరి గుర్తు ఉన్నాయో లేవో నాకు తెలియదు. రాజధాని శంకుస్థాపన అప్పుడు మోడీ గారు వచ్చారు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణలు నిన్నారు. అంతకుముందు రోజు వరకు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయనకు ప్రజల్లో ప్రజల కోసం సెక్యూరిటీ అంతా కూడా ఎప్పుడూ ఆపరు. జనాలను తన చెంతకు తీర్చుకొని వాళ్ళ సమస్యలు వింటూ సాగుతున్నాడు. పాదయాత్ర చేస్తున్నది జనాల సమస్యలు తెలుసుకోవడానికి. మీరు ఆ క్లిప్పింగ్ చూస్తే మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎలా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఎలా జరుగుతుందంటే. చంద్రబాబు నాయుడు గారు జనాల్లో పాదయాత్ర చేశారు కానీ జనాలు సమస్యలు ఏం తెలుసుకున్నారో నాకైతే తెలియదు. రోడ్లు చూసింటారు. ఇంకా మీరు చెప్పినట్టు టీడీపీ పోరాటం గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా స్టాండ్ గురించి మాట్లాడారు. 4 ఏళ్ళు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తురాలేదండి? వాళ్ళు బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్న రోజులు ప్రత్యేక హోదా గుర్తురాలే. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రత్యేక హోదా దీక్షలు, ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రత్యేక హోదా గుర్తొచ్చింది అంతే. వాళ్ళు పోరాడి తెచ్చేదైతే ఏం లేదు. 4 ఏళ్ళు కలిసినప్పుడే తేలే. ఇంక 4 నెలలు ఏం చేస్తారు? 4 నెలలు ఏం చేస్తారు ప్రత్యేక హోదా? జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే ఇప్పటి వరకు ప్రత్యేక హోదాకు ఊపిరి, ప్రత్యేక హోదాకు ప్రాణం. అంటే ఇదంతా ప్రజలను మభ్య పెట్టడానికేనా, లేదంటే ప్రజలను మభ్య పెట్టడాలని వాళ్ళ ఆలోచన? అంటే ఆ సర్వేలో కూడా ఒక పాయింట్ ఉంది, మీరు గమనించాలి. ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాకు 110 సీట్లు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సర్వే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 110 సీట్లు వస్తాయా? 2019 ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు యథావిధిగా జరిగితే అప్పుడు ఆ 110 రావా? ఎప్పుడు వచ్చినా రావండి. గతంలో నాకు అనుభవం ఉంది, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నా అనుభవం నాకు కావాలని అది ఇది చెప్పుకొని మా పార్టీకి వాళ్లకు 2% కూడా తేడా లేదు, 2% కంటే బిలోనే. అప్పుడు కూడా వాళ్ళు సాధించింది బీజేపీతో కలిసి 100 మార్కు దాటినారు. అంతేగాని ప్రజాదరణ మరీ ఎక్కువేం లేదు. అది కూడా చాలా నియోజకవర్గాల్లో మేము 300 ఇలా ఓడిపోయాం కూడా. వాళ్ళకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా టీడీపీని జనాలు తిప్పి కొడతారండి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ముందస్తు ఎన్నికలు డిసెంబర్లో జరిగినా, మామూలుగా సార్వత్రిక 2019 జరిగినా కూడా ఈసారి టీడీపీకి డిపాజిట్లు కూడా రావనేది జనాలే సమాధానం చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికలకు ఎలాంటి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడుండే ప్రజా సంకల్ప యాత్ర గురించి మనం మాట్లాడితే ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏవో విమర్శలు చేస్తుంది. పొగురు అంటారు, ఇంకొకటి అంటారు, ఇంకొకటి అంటారు. ఈ విమర్శలన్నిటికీ తెలియని వారికి ఒక సమాధానం, ఆయన జనాల్లో ఎలా మమేకమవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కలుపుకొని పోతున్నారు, సమస్యలు ఎలా తెలుసుకుంటున్నారు. ఒక నిజమైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్ హరీష్ కుమార్ గారు, మీరు మాతో వచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇది ఇవాళ డిబేట్ టైం. ప్రజా సంకల్ప యాత్ర నుంచి వచ్చే సక్సెస్సే 2019 ఎన్నికల విజయానికి పునాదని చెప్పి హరీష్ కుమార్ గారు చెప్తున్నారు. మరో డిబేట్ టైంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ PDTV.